వనరులున్నాయి, వస్తులున్నాయి, కష్టించి పనిచేయగల మనుషులున్నారు. అయినా దేశం ఎందుకు వంచనకు గురవుతోంది? ఈ ప్రశ్న వేయడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. నీళ్లున్నాయి కానీ పొలాల వరకు రావు, కరెంటు ఉంది కానీ రైతులకు అందదు. చెన్నై నగరంలో బకెట్ నీళ్లకు కరువ, దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కోతల. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ పాపం ఎవరిది, ఈ నిర్లక్ష్యం ఎవరిది అని ప్రశ్నించేందుకు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఏది ఒక్కటి చక్కగా ఉండదు మన దగ్గర. మాస్టర్ ఆఫ్ ఆల్ బట్ జాక్ ఆఫ్ నన్. అన్ని ఉన్నట్టే ఉంటుంది మనకు. మంచినీళ్ళ కోసం ఎందుకు బాధపడాలంటే ప్రజలు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద చారిత్రక నగరం చిన్నపట్నం చెన్నై, ఒక బకెట్ వాటర్ కోసం సఫర్ కావన్నా, తన్నీరు తన్నీరు అనే సినిమాలు రావన్నా, అయినా మనకు జ్ఞానం రాదా? ఆ డైరెక్టర్ పేరేంది ఆయన తీసిండు కానీ, బాలచంద్ర సూపర్ హిట్ అయింది ఆ సినిమా ఆ రోజులలో. అది చూసి మనం పండుగలు ఇస్తున్నాం తప్ప పరిష్కారం ఆలోచించ. నేను చెప్తే కొద్దిగా ఫన్నీ అనిపిస్తే కానీ సీరియస్ మ్యాటర్, అది వెరీ సీరియస్ మ్యాటర్. ఆ సినిమా చూసి కూడా మనం అయ్యో అంటే అంటాం, ఏదో పెద్దలు తప్పరిస్తాం, అయ్యో చాలా బ్యాడ్గా ఉందండి అంటాం తప్ప మరి ఎట్లా దాని నివారణ ఏంది? అండ్ చెన్నై కంటిన్యూస్ టు సఫర్ డికేడ్స్ టుగెదర్. There's become a